అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎలక్ట్రికల్ ఏఈ సత్యానందం కరెంటు బిల్లులపై వినియోగదారులు జాగ్రత్త వహించాలని, ఎటువంటి మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని, సచివాలయాల్లో గానీ మా దగ్గర గానీ ఉన్నటువంటి మిషన్ ద్వారా మాత్రమే డిజిటల్ పేమెంట్ ద్వారా గానీ కరెంటు బిల్స్ సకాలంలో చెల్లించాలని, బిల్స్ చెల్లించిన తర్వాత తప్పనిసరిగా రసీదును పొందాలని సూచించారు. అదేవిధంగా అవసరాన్ని బట్టి ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంటు మెయింటెనెన్స్ లో భాగంగా కటింగ్ ఇతర రిపేర్ల నిమిత్తం ప్రతి శుక్రవారం కరెంటు కోతకు గురవుతుందని ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు దేవానంద్, నేను అడ్డతీగల ఎలక్ట్రికల్గా పనిచేస్తున్నాను. వినియోగదారులకి విన్నపం ఏమిటంటే, మనం కరెంటు బిల్లు మీరు పే చేయడానికి ఫోన్ ద్వారా చేయొచ్చు, గూగుల్ పే, ఫోన్పే మొదలగు ఉన్నాయి. దయచేసి ఆ టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవాలని మేము మీకు మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మా దగ్గర కూడా బిల్ కట్టించుకోవడానికి మిషన్ ఉంది, అది కూడా మీరు మరి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కసారి మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది, అది మీరు ఉపయోగించుకుంటే మీకు కూడా సులువుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అక్కడక్కడ వస్తున్నారు, అలాగా మేము ఇచ్చేసామండి బిల్లు, మాది పేమెంట్ అవ్వలేదు, లాస్ట్ మంత్ ఇచ్చామంటున్నారు. కనుక ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు రిసిప్ట్ తీసుకోవడం కానీ లేకపోతే ఫోన్ ద్వారా కట్టడం కానీ మీరు చేసినట్లయితే మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఏదైనా ఒక రూపాయి డబ్బులు పే చేసామంటే దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు అంటే తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. మీరు కట్టేసాం అనుకుంటారు, మీరు ఇచ్చిన వ్యక్తి మర్చిపోవచ్చు లేకపోతే వేరే అవ్వచ్చు, అక్కడక్కడ వస్తుంటాయి ఇలాంటి ఇబ్బందులు. కనుక దయచేసి గూగుల్ పే, ఫోన్పే అలాంటి మొబైల్ ఫోన్స్ ద్వారా కట్టించుకోవడం ఉంటుంది. మా డిపార్ట్మెంట్కి సంబంధించిన కలెక్షన్ మిషన్ ఉంటుంది, మరి ఈ విధంగా మీకు అన్నీ తెలుసు. కనుక ఆ విధంగా ఉపయోగించుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు. మీరు కట్టేసాం అనుకుంటారు, అక్కడ క్రెడిట్ అవ్వకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సచివాలయంలో కూడా మీరు కట్టుకునే అవకాశం ఉంది. మీడియా సోదరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మీడియా సోదరులు కరెంట్ అంతరాయాల గురించి అడిగారు. ప్రజెంట్ ఈరోజు శుక్రవారం, మాకు శుక్రవారం మీటింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది, అంటే ట్రీ కటింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా మరమ్మతులు కానీ మరి ప్రతి శుక్రవారం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఈరోజు శుక్రవారం కనుక మరి మేము అక్కడ ఏబీసీలో మెయింటెనెన్స్ కానీ అడతగల మండలానికి సంబంధించిన అలాగే ట్రీ కటింగ్ మంది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కొమ్మలకి తగులుతుంటే అందరికి తెలిసిన విషయం. ఆ మెయింటెనెన్స్ లో భాగంగా మేము ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు మేము శుక్రవారం, అంటే ప్రతి శుక్రవారం కాకపోవచ్చు, మాకు శుక్రవారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి శుక్రవారం మేము చేస్తున్నాం. అందుకు మించి మాకు అంతరాయాల విషయానికి వస్తే, వాతావరణం బాగోలేనప్పుడు అంతరాయాలు వస్తుంటే వెంటనే మేము పగలంత రాత్రంతా సిబ్బందితో ఇటు సరిచేయడం జరుగుతుంది. మరి ఈ రెండు విషయాలు మరి సోదరులు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. అందరికీ నమస్కారం.